ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకి 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంతకుముందు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తెలుగుదేశం పార్టీ మార్పులు చేసింది. ఏకంగా 5 చోట్ల అభ్యర్థులను మార్చుతూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఉండి, పాడేరు, మాడుగుల, మడకసిర, వెంకటగిరి నియోజకవర్గాలకు ముందు ప్రకటించిన అభ్యర్థులను తప్పించి కొత్త వారికి టికెట్ ఇచ్చారు. ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజుకు అవకాశం దక్కింది. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరుని ఎన్నికల బరిలో నిలిచారు. మాడుగుల టికెట్ను బండారు సత్యనారాయణమూర్తికి, మడకసిర టికెట్ను ఎంఎస్ రాజుకు, వెంకటగిరి నియోజకవర్గ టికెట్ను కురుగొండ్ల రామకృష్ణకు కేటాయించారు. వీరితో పాటు మిగతా అభ్యర్థులతో కలిపి అమరావతిలో చంద్రబాబు బీఫారాలు అందజేశారు. ఉండి నుంచి రఘురామకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నర్సాపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పటి వరకు అక్కడ పార్లమెంట్ అధ్యక్షురాలిగా కొనసాగిన మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మిని పొలిటికల్ బ్యూరోలోకి తీసుకున్నారు. పెందుర్తి స్థానం జనసేనకు కేటాయించడంతో అక్కడ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం లభించలేదు. దీంతో మాడుగుల స్థానాన్ని ఆయనకు కేటాయించారు. పాడేరు టికెట్ను గతంలో వెంకట రమేష్ నాయుడుకు కేటాయించగా మార్పులో భాగంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పించారు. మడకసిర నుంచి సునీల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు టికెట్ కేటాయించారు. వెంకటగిరి స్థానాన్ని ఇదివరకు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు ఖరారు చేశారు. మార్పులో భాగంగా అక్కడి నుంచి రామకృష్ణ అనే అభ్యర్థిగా ప్రకటించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.